మన దేశానికి వస్తా ఉన్నాం. కొంతమంది ఇంకా టెన్షన్తో ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులు కూడా చూశాను, చాలా ఒక శ్వాస భారత భూభాగం మీద కాలు పెట్టిన తర్వాత వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆనందం, ఒక సంతోషం ఆ విద్యార్థుల్లో కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇంకా చాలామంది విద్యార్థులు ఇంకా ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు మరి బార్డర్ చేరుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాము. మనము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి అక్కడ రెండు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ కారణంగా మన యొక్క విద్యార్థులు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఒక దిక్కు ఉక్రెయిన్ తోటి మాట్లాడడం, ఒక దిక్కు పుతిన్ గారితో రష్యా తోటి మాట్లాడి మరి మొట్టమొదటిసారిగా ఏ దేశం కూడా చేయనటువంటి పని 6 గంటల పాటు సాయంకాలం 6 గంటల పాటు ఏ రకమైనటువంటి బాంబు దాడులు కానీ వైమానిక దాడులు కానీ కాల్పులు కానీ జరపకుండా భారతీయులను తరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా రష్యాను ఒప్పించడం జరిగింది. ఈ సమయంలో కూడా ప్రధానమంత్రి గారి ఇంట్లో ఇప్పుడు కూడా సమావేశం జరుగుతూ ఉంది. మనకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రాణాలు కాపాడుకొని వాళ్లకు రక్షణగా ఉండి భారత ప్రభుత్వము వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది.